మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాం ఆల్ కలెక్షన్ ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ చాలా బాగుంటాయి అనమాట మన దగ్గర బ్రైడల్ వేర్ లో చాలా మంచి డిఫరెంట్ అనేది వెరైటీస్ అనేది ఉంటాయి ఓకే ఇది మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి వచ్చే గాడికి మంచి మనం ఒక కల్నేత పల్లు తీసుకున్నాం ఓకే కల్నేత పల్లు అంతా కూడా మనం 2 3 2 కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది చేసాము మంచి సారీ ఏదైతే రాయల్ బ్లూ ఉందో అదే రాయల్ బ్లూ కలర్ మీనా వర్క్ అనేది పల్లులు అనేది డిజైన్ చేస్తూ వచ్చాము మిడిల్ అంతా కూడా మంచి ఫ్లవర్స్ అనేది మనం జరి ఫ్లవర్స్ అనేది హైలైట్ గా ఇచ్చాము. మొత్తం కూడా ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ రాయల్ బ్లూ ఉంది కాబట్టి రాయల్ బ్లూ కూడా హైలైట్ అవుతూ మధ్యలో వచ్చే కాడికి ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనం డిజైన్స్ అనేది చేసామన్నమాట. ఓకే. మొత్తం సారీ అనేది మొత్తం కంటిన్యూ గా ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్. వౌ. బోర్డర్ అంతా కూడా మనం ఒక డిజైన్ బోర్డర్ అనేది ఇచ్చామండి. బోర్డర్ రెగ్యులర్ గా కలనేతతో ఇచ్చారు. ఎందుకంటే సారీ అంతా కూడా బ్రైట్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్ అనేది కలనేతలే ఇచ్చాము బ్లౌజ్ వచ్చేసి కలనేత కలనేత బ్లౌజ్. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ ఇచ్చారు ఒక చిన్న రాయల్ బ్లూ తో ఒక చిన్న డాట్స్ లాగా మనం టూ సైడ్స్ కూడా సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉందండి ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో బ్రైడల్ కలెక్షన్స్ లో ఇప్పుడు చాలా న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయన్న మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ చాలా అండి మనకి కంచి కామాక్షి పట్టు అని వెరైటీ అనమాట మంచి కలర్ డార్క్ పళ్ళు అంతా కూడా మనం చాలా హెవీ పళ్ళు అనమాట మెయిన్ కలర్ వచ్చి పింక్ కలర్ ఉంటుంది పళ్ళు అంతా కూడా కంచి కామాక్షి పట్టులోనే ఒక వెరైటీ అనేది పళ్ళు అనేది ఆ క్రాస్ లైన్స్ లోనే ఒక ఒక లైన్ వచ్చి మనకి మ్యాంగోస్ పింక్ కలర్ హైలైట్ అవుతూ మ్యాంగోస్ ఇచ్చాం ఇంకోటి అంతా కూడా ఒక ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది పార్ట్ లో లైన్స్ లాగా ఇచ్చారు ఇక్కడ ఇక్కడేమో మనకి బొకే స్టైల్ యాడ్ చేశారు చూడండి లోటస్ ఫ్లవర్ తో మనకి క్యూట్ గా ఉండే విధంగా బొకే స్టైల్ ఇచ్చారు ఇది మీటర్ ఫుల్ ఉంటుంది శారీ అంతా కూడా చాలా చిన్న చిన్న బుటీస్ అనేది ఇచ్చారు స్మాల్ డిజైన్ బ్రైడల్ వేర్ లోనే మనం ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయితే చాలా అందంగా కూడా బాగుంటుంది స్మాల్ డిజైన్స్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది పైన వచ్చే పలు ఏదైతే కలర్ ఉందో అదే కలర్ బోర్డర్ బోర్డర్ తీసుకుని కడి బోర్డర్ లో కూడా మనం లైన్స్ వచ్చే విధంగా బోర్డర్ అనేది డిజైన్ చేసాము సెకండ్ వైపు సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది కింద టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ శారీ మొత్తం కూడా రాని పింక్ బేస్ స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ వచ్చి కలనేత బ్లౌజ్ ఎల్లో అండ్ పింక్ కలెత బ్లౌజ్ లో కూడా ఏంటంటే మనం బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనేది ఇచ్చాము ఒక సెల్ఫ్ లైన్స్ లాగా మనం ఎంబోస్ అనేది తీసుకున్నాం పనులు ఏదైతే లైన్స్ ఉందో బ్లౌజ్ కూడా మనం అలాగే లైన్స్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చాం ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ సేమ్ బోర్డర్ బోర్డర్ సేమ్ ఓకే ఇలాంటి బ్రైడల్ వేర్ లో చాలా వెరైటీస్ ఉంటాయని మన దగ్గర కంచి గాని ఇంకా టు షోరూమ్స్ లో కూడా ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ సుందర్నార్ కాలనీలో ఉందండి ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విష్ణునాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది దానికి క్వైట్ ఆపోజిట్ లోనే ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్ ఈ టూ షోరూమ్స్ లో కూడా బ్రైడల్ కలెక్షన్ శారీస్ అలాగే డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ట్వెల్వ్ థౌసండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం కంచిపట్టులో దేవయాని పట్టు అంటే కంచిపట్టులో దేవయాని పట్టు మొత్తం కూడా మనకి ఒక మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అన్నమాట సారీ ప్యారెడ్ గ్రీన్ కలర్ కి మనం పింక్ కలర్ పళ్ళు తీసుకొని రాణి పింక్ రాణి పింక్ రాణి పింక్ అంతా కూడా ఏంటంటే పళ్ళు అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ జరిగితోనే మొత్తం మనం బంజెస్ అనేది ఇచ్చామండి పళ్ళు అంతా కూడా సైడ్ వచ్చే కాడికి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చాము రెండు వైపు మొత్తం శారీ అంతా కూడా చాలా అండి హైలైట్ గా ఉంటుంది శారీ పైన వచ్చే మంచి గోల్డ్ కలర్ బోర్డర్ మిడిల్ లో తీసుకుంటూ దాని పైన ఒక సిల్వర్ జరీ లైన్ తీసుకున్నాం కింద ఒక సిల్వర్ జరీ ఉంటుంది వచ్చే మంచి కటి బోర్డర్ గోల్డ్ కలర్ కటి బోర్డర్ ఉంటుంది పైన సిల్వర్ జరీ ఇదేంటంటే రెండు వైపులు కూడా మనకి కింద వైపు కూడా అదే లుక్ బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట కింద వైపు మనం ఒక టర్నింగ్ ఒక కళాంజలి డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట మొత్తం కూడా ఏంటంటే ఒక కింద వైపు బోర్డర్ కాని ఒక కళాంజలి డిజైన్స్ అనేది ఒక క్రాస్ లైన్ వెళ్తూ ఉంటుంది ఆ కళాంజలి డిజైన్స్ లోనే మిడిల్ లో అంతా కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనం మినో వర్క్ అనేది కొన్ని ఫ్లవర్ అంటే పల్లు కలర్ కాంబినేషన్ మనకి మిడిల్ సారీ పార్ట్ లో కూడా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లౌజ్ మొత్తం మనకి పల్లు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఈ సీస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ప్యూర్ కంచి పట్టు సారీ అవైలబుల్ ఉండండి చాలా లైట్ వెయిట్ సారీ ఇది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ మనకి సంస్కృతి పట్టు అండి సంస్కృతి పట్టు బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ బాగుంటుంది ఒక మంచి బ్రింజల్ కలర్ కి ఒక కలనేత గ్రీన్ కలర్ తో మనం పల్లెడి ఇంగ్లీష్ కలర్ వచ్చి ఇంగ్లీష్ కలర్ లాగా లుక్ వస్తుంది కూడా మొత్తం బంచెస్ లాగా తీసుకొని మంచి పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చాం ఒక లీఫ్ అనేది అంతా కూడా మనం జరీ డిజైన్స్ ఇచ్చాం సైడ్ వచ్చే కాడికి అంతా కూడా చాలా ఒక వెరైటీ గా మనము టర్నింగ్ బోర్డర్ అనేది ఇచ్చామండి సారీకి టర్నింగ్ బోర్డర్ లాగా ఇస్తూ మినా వర్క్ అంతా కూడా మనం ఒక మ్యాంగో డిజైన్స్ మీనా వర్క్ ఇచ్చాము టూ సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది మొత్తం కూడా ఏంటంటే మంచి కలర్ అండి కలర్ అనేది చాలా బాగుంటుంది మంచి కలర్ పైన ఏంటంటే మనం అంతా కూడా ఒక టూ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం అనమాట ఒక ఒక ఫ్లవర్ అంతా కూడా ఒక క్రీపర్ పాటు ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చే ఫ్లవర్ అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ తీసుకున్నాం దాని క్రీపర్ అంతా కూడా వచ్చే మొత్తం జరితో తీసుకున్నాం సేమ్ ఇంకోటి వచ్చే మనం పింక్ కలర్ తో మనం హైలైట్ గా డిజైన్స్ అనేది ఇచ్చా పైన బోర్డర్స్ వచ్చే మంచి మంచి బంజారా బోర్డర్ కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకుని కడ్డీ బోర్డర్ లోనే మనం ఏదైతే శారీ ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్స్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి సేమ్ టూ కలర్స్ ఏవైతే ఉన్నాయో అదే సేమ్ కంటిన్యూగా వస్తుంది ఓకే బాగుంటుంది సారీ అంతా కూడా చాలా బాగుంటుంది లైక్ సారీ మొత్తం వస్తాయండి ఈ బంచెస్ సారీ మొత్తం కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కల్నీత అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు అన్నమాట బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నీత ఉంటుంది పైన వచ్చేసరికి సేమ్ టైప్ ఆఫ్ కడి బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ పడుతుంది అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇకత్ పట్టు అంటే చాలా వెరైటీ అన్నమాట వెరైటీ అనేది ఇది డబుల్ డెబలికత్ లో కూడా ఏంటంటే మనం పళ్ళు అంతా కూడా మొత్తం ఇక డిజైన్స్ అనేది తీసుకున్నాం మంచి గ్రీన్ కలర్ మన బేస్ తీసుకుని మంచి గ్రీన్ కలర్ బేస్ తీసుకుని ఆ బేస్ లో అంతా కూడా మనం ఇక అనేది వైట్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా yellow కలర్ తో మనం ఇక రెగ్యులర్ మనం చూసే డిజైన్ ఏంటంటే అండి పళ్ళు అంతా వన్ మీటర్ అంతా ఓన్లీ గోల్డ్ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇస్తాం మనం వెరైటీగా మన దగ్గర చాలా వెరైటీ అనేది ఉంటుంది అనమాట ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీగా మొత్తం కూడా మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ అంతా కూడా మొత్తం సారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా ఇకత్ డిజైన్స్ అనేది ఇచ్చాం అనమాట మొత్తం కూడా ఏంటంటే పింక్ కలర్ బేస్ తీసుకుని ఒక డైమండ్ షేప్ లాగా వస్తూ ఆఫ్ వైట్ అంతా కూడా మనం ఇకత్ కలర్ ఇకత్ డిజైన్ అనేది ఇచ్చాం ఇంకో బాక్స్ లో వచ్చే కాడికి పింక్ కలర్ హైలైట్ అవుతూ ఎల్లో కలర్ తో మనం చిన్న చిన్న డాట్స్ అనేది ఇచ్చాం కూడా కంటిన్యూ వస్తుంది ఆల్ ఓవర్ కూడా బోర్డర్ అంతా కూడా మనం ఏదైతే మనకి గ్రీన్ ఉందో మంచి గ్రీన్ ఆ గ్రీన్ కలర్ మనం మంచి బోర్డర్ తీసుకున్నాం బోర్డర్ పైన వచ్చే చిన్న కటి బోర్డర్ ఇచ్చాం దాని తర్వాత వచ్చే ఒక మెహిందీ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట బోర్డర్ లో కూడా టూ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా సారీకి రెండు వైపులా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పల్లు అండ్ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ బాగుంది కలర్ మాత్రం చాలా బాగుందండి పింక్ కలర్ కాంబినేషన్ మీద టోటల్ సారీ అంతా కూడా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత సారీ కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ మణిపూరి కోటా సారీ కూడా మన దగ్గర మంచి డిఫరెంట్ వెరైటీ అనేది ఉంటుంది మంచి మణిపూర్ కోటా కలర్ కాంబినేషన్ కూడా చాలా బావచ్చు కలర్స్ ఇచ్చామండి మంచి బేస్ కలర్ అంతా కూడా మంచి ఎల్లో తీసుకున్నాం ఎల్లో కంతా కూడా మిడిల్ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా ఉండడం కోసం మంచి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం ఒక చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి ఆ ఫ్లవర్స్ లో కూడా ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చే సిల్వర్ జరీ ఇచ్చాం పింక్ కలర్ లో కూడా మనం సిల్వర్ జరీ అనేది మిన వర్క్ తో ఇచ్చామనమాట పైన బోర్డర్ అంతా కూడా మనం ఒక యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక ప్యాచ్ బోర్డర్ అనేది రాసిలిక్ బోర్డర్ అనేది ఇచ్చాము ఇది త్రీ సైడ్ బోర్డర్ అనేది మనం పలు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా అదే బోర్డర్ లో కూడా వచ్చింది సేమ్ ఇదంతా మిడిల్ అంతా కూడా చాలా దగ్గర దగ్గర బుటీస్ ఇస్తూనే బోర్డర్ కూడా చాలా హైలైట్ గా బోర్డర్ తీసుకున్నామండి కింద వైపు బోర్డర్ ఏదైతే యాపిల్ గ్రీన్ ఉందో అదే యాపిల్ గ్రీన్ మనం రాసిల్ కి బోర్డర్ పైపింగ్ ఇస్తూనే ఒక ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా పింక్ కలర్ బర్డ్స్ మోడల్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో ఇచ్చాం అంటే సారీలో ఉన్న టూ కలర్స్ కాంబినేషన్ తోనే మనకి కింద కొంచెం హెవీగా ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ఎండింగ్ వరకు మొత్తం కూడా కంప్లీట్ గా ఇదే బోర్డర్ అనేది వస్తుందండి కానీ మంచి బ్రైట్ గా ఉందండి సారీ చిన్న చిన్న ఒకేషన్స్ కి చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారు

ఫుల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇచ్చామండి ఒక ఫ్లవర్ వచ్చే కాడికి జరి ఫ్లవర్ తీసుకున్నాం ఇంకో ఫ్లవర్ వచ్చేకాడికి మెరూన్ కలర్ ఫ్లవర్స్ తో శారీ అంతా కూడా కంటిన్యూ గా అలాగే ఇచ్చామండి బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం పైన వచ్చేవా అవునండి కింద వైపు బోర్డు కింద వైపు బోర్డర్ చాలా హైలైట్ ఓకే పైన వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు కదండి కింద మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేస్తారు డిజైనర్ బోర్డర్ ఇక్కడ ఏదైతే మనకి మెయిన్ సారీ కలర్ ఉందో లైక్ స్క్రీన్ కలర్ ఆ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి పీకాక్ లో పీకాక్ లో ఇచ్చాం పీకాక్ లో ఇస్తున్నా క్యూ క్రీపుర్ అంతా కూడా మనం గోడ వర్క్ గోల్డ్ కలర్ తో ఇచ్చాం బోర్డర్ మొత్తం కూడా అలాగే ఉంటుంది కింద వైపు సారీ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తో పికాక్స్ డిజైన్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు క్యూట్ కలర్స్ కాంబినేషన్ తో ఈ సారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఇవేంటంటే పెట్టుబడులకు కానీ వాటికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి పెట్టుబడికి సంబంధించి మనకి ఆల్ ఫ్యాబ్రిక్స్ లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట అంటే మనకి తక్కువలో

లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ శారీ అనమాట చాలా లైట్ లైట్ ప్యూర్ మెటీరియల్ కాబట్టి పళ్ళు అంతా కూడా మనం ఏంటంటే ఒక కడి బోర్డర్ లాగా పళ్ళు తీసుకుందాం అని ఒక జరి జరిగితం కడి బోర్డర్ తర్వాత అంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఒక మ్యాటి వర్క్ అనేది ఇచ్చాం ఓకే మ్యాటీ వర్క్ కూడా ఏంటంటే మంచి కలర్ఫుల్ గా మనము వర్క్ అనేది తీసుకున్నాం అనమాట ఒకే బంచెస్ లోనే వచ్చే కాడికి మనం అంత ఒక షేడెడ్ లాగా ఒక షేడెడ్ లాగా తీసుకున్నాం ఒక గ్రీన్ కలర్ పింక్ కలర్ అట్లా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ పీచ్ కలర్ తో మనం ఒక బంచెస్ అనేది ఇచ్చాం కానీ బంచెస్ కూడా మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే ప్రింట్ మోడల్ ఉన్నాయండి కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మ్యాటీ వర్క్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు అవునండి సారీ అంతా కూడా కంటిన్యూ గా ఇలాగే ఉంటుంది దగ్గర దగ్గరకే కానీ చాలా బాగుంది చాలా బాగుంటుంది దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి వీటిలో కూడా బేస్ కలరా లేకపోతే కలర్ అదే బ్లాక్ కలర్ ఉంటుంది ఈ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతుంది ఈ బంచెస్ లో మాత్రమే మనకి కలర్స్ అనేది చాయిస్ ఉంటుంది బోర్డర్స్ పైన వచ్చే కాడికి అంతా కూడా మంచి కడ్డి బోర్డర్ అనేది పైన షోల్డర్ దగ్గర కట్టి బోర్డర్ అనేది ఇచ్చామండి టు కూడా సేమ్ అదే కడ్డి బోర్డర్ ఏ కంటిన్యూ చేస్తూ ఓకే ఫుల్ సారీ అంతా కూడా మనకి బంచెస్ మోడల్ లో బ్లాక్ కలర్ బేస్ పైన ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు అనేది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ మనం ఏదైనా ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే మనకి కలర్ కాంబినేషన్స్ అనేది బుటీలో ఉన్నాయి కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఈ సారి కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చి మణిపూర్ కోట అండి లైట్ కలర్ లైట్ కలర్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట మణిపూర్ కోటలోనే ఒక డిజైనర్ శారీ కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది మణిపూర్ కోటా ఓకే కూడా ఒక గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ ఇస్తున్నాయి క్రేప్ గ్రీన్ ఆపిల్ కలర్ తో ఒక సాటిన్ క్రేప్ అనేది ఇచ్చాము ఇదేంటంటే పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ అదే బోర్డర్ వస్తుంది అనమాట ఇది ఈ శారీకి కింద వైపు బోర్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది అనేది ఇక్కడ మనం కింద ఓకే యాదైతే మన గ్రీన్ ఆపిల్ కలర్ సటిన్ బోర్డర్ ఉందో అదే కంటిన్యూ చేస్తూ దాని పైనంతా కూడా మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము గ్రీన్ కలర్ తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ వర్క్ ఇచ్చారు క్రీపర్ వర్క్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ అండ్ జరీ తోనే మొత్తం ఫుల్ హెవీ వర్క్ అనేది మొత్తం కూడా ఏందంటే డిఫరెంట్ కట్ వర్క్ మోడల్ వర్క్ లాగా మనం ఇచ్చామన్నమాట ఓకే మొత్తం సారీ అంతా కూడా అదే బోర్డర్ ఉంటుంది ఇదేంటంటే పైన షోల్డర్ వైపు వేసుకున్నప్పుడు కూడా హెవీ ఉంటుంది పెట్టుకున్నట్లయితే గనుక మనకి కరెక్ట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ లో లుక్ హెవీ లుక్ ఏ వస్తు కలర్ బాగుందండి లైట్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేశారు ఎప్పుడు మనం బ్రైట్ కలర్స్ చూస్తూ ఉంటాం కదా లైట్ కూల్ కలర్స్ కాంబినేషన్ అనమాట ఈ సారీ వచ్చేసి ఇది కోటా ఫాబ్రిక్ దీనికి బ్లౌజ్ చూసినట్లయితే గ్రీన్ ఆపిల్ కలర్ కాంబినేషన్ టూ బ్లౌజెస్ టూ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గ్రీన్ ఆపిల్ కలర్ ఉంటుంది ఇంకో బ్లౌజ్ వచ్చి బోర్డర్ లో ఏదైతే సాటిన్ క్రేప్ ఉందో అదే సాటిన్ క్రేప్ మనం తీసుకుని మొత్తం కూడా ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ వర్క్ మనం బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీ వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ ఓకే ఓకే ఈ కాస్ట్ కాస్ట్ మనకి హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారి అవైలబుల్ ఉందండి దీంట్లో మనకి టూ బ్లౌజెస్ ఇచ్చారు ఒకటి రెడీమేడ్ బ్లౌజెస్ ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు నెక్స్ట్ సారీ వసుంధరా సిల్క్ అనమాట ఇది వసుంధరా సిల్క్ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనం ఏంటంటే ఇది వసుంధర సిల్క్ ఒక ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్స్ లో మనం తీసుకున్నాం అనమాట వసు బోర్డర్ పళ్ళు అంతా కూడా ఒక ప్యాచ్ పళ్ళు లాగా మనము కడి బోర్డర్ హ్యాంగ్ అయ్యే కలర్ తో మనం హైలైట్ చేసాము సారీ అంతా కూడా ఏంటంటే ఒక ఒక డిజైన్ అనేది చాలా వెరైటీ గా తీసుకున్నాం అండి సారీ మొత్తం బాక్సెస్ మోడల్ ఉంది అవునండి సారీ అంతా కూడా బాక్సెస్ మోడల్ ఉంటుంది సారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కి బాక్సెస్ అంతా కూడా మనము ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేది ఇచ్చామన్నమాట ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేది ఇస్తునే ఏంటంటే బోర్డర్ స్టార్టింగ్ కింద బోర్డర్ కాండి నుంచి ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం ఒక లతలాగా తీసుకున్నాము అంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారన్నమాట మొత్తం సారీ అంతా కూడా బ్యాక్ గ్రౌండ్ లో అంటే సారీ వీవింగ్ లోనే మనకి చెక్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది దాని పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కవర్ చేశారు గ్రీన్ కలర్ తో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్ తో క్రీపర్ వర్క్ బట్స్ మోడల్ లో ఉంటుంది కింద వైపు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చామన్నని బోర్డర్ కూడా మంచి కట్టి బోర్డర్ తీసుకొని ఆ కట్టి బోర్డర్ కూడా కాంబినేషన్స్ ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ తో బాక్సెస్ లాగా ఇచ్చాం ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే ఫ్లవర్ డిజైన్స్ ఉందో అదే ఫ్లవర్ కలర్ వచ్చి మనకి ఇక్కడ బాక్సెస్ లాగా ఒక గ్రీన్ కలర్ తో ఇచ్చా ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఉంటుంది మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ చేయొచ్చు ప్లెయిన్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ ఓకే ఈ సారీ సీస్ బాండ్స్ ఉంటుంది ఓకే ఈ సారీ సారీ కాస్ట్ వచ్చి మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంది ఫాలింగ్ మెటీరియల్ క్రేప్ లోనే క్రేప్ షిఫాన్ అన్నమాట మొత్తం కూడా మంచి ఎమ్రాయిల్ గ్రీన్ అనే కలర్ తీసుకున్నాం ఇది ఆఫ్ అండ్ హాఫ్ సారీ లంగా ఈ సారీ అంతా కూడా మనకి గ్రీన్ వచ్చేదంతా కూడా పైన షోల్డర్ ఉంటుంది బోర్డర్ అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ తీసుకున్నాము థ్రెడ్ వర్క్ బోర్డర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ అంతా కూడా మనం టూ కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి వర్క్ బ్లూ అండ్ గ్రీన్ ఒకటి వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ ఉంటుంది ఒకటి వచ్చి రాయల్ బ్లూ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ వచ్చి పల్లె హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది షోల్డర్ వచ్చే కింద కింద వైపు ఉంటుంది ఓకే షోల్డర్ పార్ట్ 2 మీటర్స్ ఇదే ఉంటుంది తర్వాత వచ్చేసరికి లైట్ కలర్ లైట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ తో వర్క్ చేశారా అవునండి మొత్తం కూడా జీరో కుచిల్లోకి అంతా కూడా నెట్టెడ్ తీసుకున్నాము నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని పిస్తా గ్రీన్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి ఏదైతే షోల్డర్ దగ్గర బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ వచ్చాము ఈ పిస్తా గ్రీన్ అనేది థ్రెడ్ వర్క్ మొత్తం కూడా సారీ అంతా కూడా కుచిల్ పార్ట్ అంతా ఇస్తూనే పైనంతా కూడా ఒక జరిబ్ బంచ్ అనేది ఇంకా హైలైట్ గా ఉండడం కోసం గ్రాండ్ గా ఉండడం కోసం మొత్తం శారీ అంతా కుచిల్ల పార్ట్ మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైపింగ్ ఏదైతే రా సిల్క్ పైపింగ్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది ఇంకొక బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ కూడా మనకి టూ బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇంకొకటి వచ్చేసి మనకి టోటల్గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారు ఓకే ఈ సారీ కాస్ట్ అండి ఈ సారి కాస్ట్ వచ్చి మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఈ సారీ అవైలబుల్ ఉందండి దీంట్లో మనకి టూ బ్లౌజెస్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇదేం ఫ్యాబ్రిక్ అండి చాలా డిఫరెంట్ గా డిజైనర్ సారీ అండి మంచి పార్టీ వేర్ బ్రైడల్ కలెక్షన్ లైట్ కలర్స్ లో పార్టీ వేర్ కలెక్షన్ అండి మిడిల్ అంతా కూడా మనం ఒక షిఫాన్ తీసుకున్నాం అన్నమాట షిఫాన్ అంతా కూడా హైలైట్ గా ఉండడం కోసం ఒక గోల్డ్ కలర్ తో మనం ఒక విధంగా ఇచ్చాము అనమాట మిడిల్ అంతా కూడా అలా వస్తుంది పైన బోర్డర్స్ వచ్చే కాడికి కలర్ తో తీసుకున్నామండి బ్లాక్ కలర్ తో వెల్వెట్ బోర్డర్ తీసుకున్నాం ఒక పిఠాయి వర్క్ లాగా ఇస్తూనే మంచి అనేది ఇచ్చాము కుందన్ వర్క్ ఇస్తూనే మొత్తం కూడా మనం ఏంటంటే ఒక ఆఫ్ వైట్ కలర్ నెట్టెడ్ తీసుకుని మొత్తం కూడా మనం జరీ డిజైన్స్ అనేది జరీతో వర్క్ చేసామండి మొత్తం ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట అటాయి ఇ షా ఈ మోడల్ కూడా మనకి కంటిన్యూ లాగా వస్తు. బోర్డర్ కూడా మనకి సేమ్ అండి. పైనే ఏదైతే బోర్డర్ లుక్ వచ్చిందో బోర్డర్ లుక్ మనం కింద కూడా తీసుకువచ్చామన్నమాట. విగ్నేశ్వర సిల్క్స్ లో మనకి డిజైనర్ సారీస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. టూ షోరూమ్స్ లో కూడా మనకి ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అండ్ న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి న్యూ స్టాక్ కూడా ఉంటుందన్నమాట. అహ్ దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఓకే ఇక్కడ మనకి మెయిన్ బోర్డర్ లో బ్లాక్ కలర్ అనేది వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కదండి. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రేప్ ఇచ్చారు. దానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ని కంటిన్యూ చేశారు ఓకే ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ షిఫాన్ పైన వచ్చే బోర్డర్ అనేది ఇచ్చామండి చిన్న బోర్డర్ అయినా కూడా డిజైనర్ బోర్డర్ ఇచ్చారండి కలర్ గా డిజైనర్ బోర్డర్ లో ఏంటంటే ఏదైతే ఇక్కడ మనం పింక్ కలర్ అండ్ కలర్ మనం వర్క్ మొత్తం కూడా దాని తర్వాత అంతా కూడా మనం రిబ్బన్ వర్క్ జరీతో రిబ్బన్ వర్క్ అనేది కంటిన్యూ గా ఇచ్చాము ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సైడ్స్ మనకి సేమ్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట ప్లెయిన్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి మనకి త్రీ సైడ్స్ ఒక బోర్డర్ మాత్రం బోర్డర్ కూడా సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ గా ఇస్తాం అయితే బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ బాగుంటుందండి దీనికి శారీకి టూ బ్లౌజ్ వస్తాయండి ఈ శారీలో మనకి టూ బ్లౌజెస్ ఇచ్చారు సేమ్ కలర్ తో ఒకటి బ్లౌజ్ ఒకటి సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ ఇంకో బ్లౌజ్ వచ్చి మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ తో ఓకే కింద బోర్డర్ లో మనకి ఏదైతే రిబన్ వర్క్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారో అది మనకి ఫుల్ స్లీవ్స్ అండ్ త్రీ ఫోర్త్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ వచ్చే విధంగా ఇచ్చారు మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డీప్ నెక్ అండ్ డిజైన్ ఇచ్చారు ఓకే ఓకే ఈ సారి కాస్ట్ ఎంత ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2800 పడుతుందండి ఈ సారి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2800 రూపీస్ కి अवेलेबल ఉంది ఒకటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఒకటేమో ఏమో సారీలో మనకి వేరే బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి కోటాలో వెరైటీ అండి కోటాలో డిజైనర్ సారీ అన్నమాట ఓకే బాగుంటుంది సారీ మంచి ఆఫ్ వైట్ కలర్ డిజైనర్ సారీ డిజైనర్ సారీ అన్నమాట ఈ ఆఫ్ వైట్ కలర్ కి ఏంటంటే పళ్ళు అంతా కూడా మనం ఒక బ్లాక్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ తో మనము ఒక చిన్న ప్రింటింగ్ అనేది బోర్డర్స్ వచ్చే షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఒక కడి బోర్డర్ లాగా మనం ప్యాచ్ బోర్డర్ ఇస్తూ ఒక ఆరెంజ్ ఒక బ్రిక్ కలర్ తో మనం బోర్డర్ అనేది ఒకటి ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చామండి మొత్తం శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది అనమాట షోల్డర్ పార్ట్ ఏంటంటే కింద బోర్డర్ చాలా హెవీ ఇచ్చామండి అందుకని పైన మనం ప్లెయిన్ తీసుకున్నాం అనమాట కింద ఏంటంటే మొత్తం కూడా ఒక బాదం షేప్ ఏదైతే పళ్ళు దగ్గర ఉందో అదే ప్రింట్ బ్లాక్ కలర్ పైన ఆఫ్ వైట్ తో బాదం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఒకటి దానిపైన కూడా మళ్ళీ వర్క్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి థ్రెడ్ వర్క్ ఒకటి అంటే టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి స్కట్ బోర్డర్ ఇచ్చారండి ప్రింటెడ్ మోడల్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో అది కూడా బ్లాక్ కలర్ ఇచ్చేసరికి ఏంటంటే క్రీమ్ కలర్ కి బాగా హైలైట్ అవుతుంది ప్లస్ బ్లాక్ పైన ఆరెంజ్ వచ్చినా కూడా చాలా అందంగా ఉంది అనమాట మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా అలాగే చాలా బాగుందండి లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ ఫాబ్రిక్ అనమాట బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ తో చెక్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ వన్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ బోర్డర్ అనేది ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది కోరా సిల్క్ లో లైట్ అండి కోరా సిల్క్ లో లైట్ వెయిట్ శారీ బాగుంటుందండి సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట మంచి ప్రింట్ అనేది కూడా చాలా ఫ్లోరల్ డిజైన్ డిజైన్ కలర్ లాగా మనం సారీ తీసుకున్నాం దానికి వచ్చి కాంబినేషన్ అంతా కూడా మనం గ్రే కలర్ తో లైన్స్ లైన్స్ వచ్చే విధంగా మనం పలు లైట్ అండ్ డార్క్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు సారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్స్ అనేది ఓకే ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్స్ చూద్దాం ఫస్ట్ బోర్డర్స్ అంతా కూడా పైన వచ్చే బోర్డర్ ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని పళ్ళు ఏదైతే లైన్స్ ఉందో అదే లైన్స్ వచ్చే విధంగా మనం లైన్స్ తీసుకున్నాం అండి షోల్డర్ అంతా కూడా షోల్డర్ తర్వాత వచ్చే ప్రింట్ అంతా కూడా చాలా హైలైట్ గా ప్రింట్ అనేది ఇచ్చామండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పైన రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం ఫ్లోర్ ప్రింట్ అనేది తీసుకున్నాం గ్రే కలర్ గ్రే కలర్ తో అంతా కూడా క్రీపర్ డిజైన్స్ వచ్చే విధంగా మనం డిజైన్ ప్రింట్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి చెక్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇదే టైప్ ఆఫ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది కింద వచ్చే కడికి బోర్డర్ కూడా మంచి కడ్డీ బోర్డర్ లెంతీ కడ్డీ బోర్డర్ కటి బోర్డర్ అనేది కూడా కింద వైపు ఇచ్చాము బాగుంది మొత్తం సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఇవి కంఫర్టబుల్ గా ఉంటాయండి ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట ఈ సంబర్ కి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ ప్రింట్ కాబట్టి చాలా హైలైట్ గా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ ఎలా ఇచ్చారు గ్రే కలర్ బ్లౌజ్ వచ్చి గ్రే కలర్ కా ఓకే గ్రే కలర్ లోనే చెక్స్ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు టూ సైడ్స్ సారీ లో ఉన్నట్టే బోర్డర్ ఇచ్చారు ఒక పెద్ద కటి బోర్డర్ ఒక వైపు ఉంటుంది ఓకే ఓకే అండి ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1100 హండ్రెడ్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్